అంటే అది ఉత్తమ్ గారు సరే ఇండియన్ నేవీలో ఆయన సర్వ్ చేశారు, ఇండియన్ ఎయిర్ ఫోర్స్, ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో ఆయన సర్వ్ చేశారు. సో ఆయన ఎందుకు అంటే రాజకీయాల్లోకి రావాలనేటువంటి దీని మీద వచ్చారా, లేకపోతే హి వాజ్ ఫోర్స్డ్ టు కమ్? నూను అది ఇంత ఫస్ట్లో చెప్పినాను. అది తను 16 ఇయర్స్ ఉన్నప్పుడే మనం ఇంటర్ పోవాలంటే ఒక దారి ఎంపిక చేసుకోవాలి కదా. సో చిన్నప్పటి నుంచే దేశ సేవకంటే దేశానికే పోరాడాలి, దేశ సేవకని ఆయన డిసైడ్ అయ్యి ఉండే. సో అప్పుడే తను ఎన్డీఏ ఎగ్జామ్ రాసి అందులో సెలెక్ట్ అయ్యి హీ బికేమ్ అ ఫైటర్ పైలట్, ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో జాయిన్ అయ్యి కమిషన్డ్ ఆఫీసర్గా ఉన్నారు. దాని తర్వాత తను రాష్ట్రపతి భవన్కి వచ్చారు యాజ్ అన్ ఏడీసీ. అంతకంటే ముందు ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగింది, తను వన్ ఆఫ్ ద మిషన్స్ ఫ్లయింగ్ చేసేటప్పుడు మెటీరియల్ ఫెయిల్యూర్ వల్ల ఎయిర్క్రాఫ్ట్ మిడ్ ఎయిర్లోనే బ్లాస్ట్ అయింది. బ్లాస్ట్ కా అంటే యా అయింది, బట్ మంటలు అంటుకొని తను ఇజెక్ట్ కావాల్సి వచ్చింది. అప్పటి వరకు ఇజెక్ట్ కావటమే అది బ్లాస్ట్ అయింది. సో తను చాలా బ్యాడ్గా ఇంజూర్ అయ్యారు అప్పుడు పైనుంచి పడి. సో పీస్ పోస్టింగ్గా తనకి అంటే 6 నెలలు అయింది రికవర్ కానికే. పీస్ పోస్టింగ్గా ఫ్లైట్ కాలిపోయింది, వారు మాత్రం దీంతో పారాషూట్తో దిగారు, కానీ ఇంజూర్డ్ అయ్యారు, చాలా ఇంజూర్డ్ అయ్యి అది కోలుకొని ఒక 6 నెలలు పట్టింది. అదిగాక హీ వాజ్ అ టాప్ 10 పైలట్స్లో ఉన్నారు. అప్పటికి ఎన్నో ఏవిఎస్ఎంలు విఎస్ఎంలు అవార్డెడ్ ఫైటర్ తను. దాని తర్వాత అక్కడ నుంచి ఏడీసీగా ఆపర్చునిటీ వచ్చింది. ఏడీసీ మీన్స్ ఎయిట్ డీ క్యాంప్ అని, అది ఇట్స్ ఎ ఫ్రెంచ్ వర్డ్, టిల్ టుడే వి యూజ్ ఇట్. ప్రెసిడెంట్ వెనకాల యూనిఫామ్డ్ ఆఫీసర్స్ నిలబడతారు కదా, వాళ్ళు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఈజ్ అ సుప్రీం కమాండర్ ఆఫ్ ఫోర్సెస్, ఆల్ 3 ఫోర్సెస్. సో తనను బాడీ తనను రక్షించడానికి టాప్ 3 ఆఫీసర్స్ అన్ని సర్వీసులకు వెళ్ళి తీసుకుంటారు. ప్రెసిడెంటే పర్సనల్గా ఇంటర్వ్యూ చేస్తారు. ఓకే, 5 ఉంటారు ఎప్పుడు, ఇద్దరు ఫ్రమ్ ఆర్మీ అండ్ ఎయిర్ ఫోర్స్ అండ్ నేవీ, 5 ఎంపిక చేసుకుంటారు. అందులో ఓన్లీ టాప్ 10 ఆ టాప్ 5 ఆ కోర్స్లో ఉన్న వాళ్ళనే పంపిస్తారు ఇక్కడ, బికాస్ ద ప్రెస్టీజ్ టు గాట్ ద హైయెస్ట్ పర్సన్. అందులో భాగంగా సార్ అవకాశం దొరికింది, ఏడీసీగా ఉన్నారు రాష్ట్రపతి భవన్లో. అయితే ఏడీసీగా ఉన్నాక జనరలీ అక్కడ 1.5 ఇయర్ పోస్టింగ్, అందుకంటే ఎక్కువ ఐ మీన్ 3 ఇయర్స్ ఉంటుంది, అందుకంటే ఎక్కువ పెట్టరు, మళ్ళీ సర్వీస్లో పంపించాలి కదా. ఉత్తమ్ గారినేమో వెంకటరామన్ గారు తన పనితీరు నచ్చో ఏ వ్యక్తిగతం నచ్చో తని లేదులే నువ్వు ఇక్కడే ఉండాలి అంటే, అప్పుడు ఎయిర్ చీఫ్ జనరలీ ఫైటర్ పైలట్స్ని రిలీజ్ చేయరు, ఎందుకంటే ఎంతో ఖర్చు పెట్టి వాళ్ళని ట్రైనింగ్ ఇచ్చి పెడతారు. చాలా కొంతమంది ఆ స్కిల్స్ వస్తాయి, అందరికి రావు. సో దేర్ ప్రైజ్డ్ పొజిషన్ ఆఫ్ ఎయిర్ ఫోర్స్, అప్పుడు చీఫ్ మరి సుప్రీం కమాండరే అడుగుతున్నారు మీ సర్వీసెస్, కాబట్టి వీఆర్ హ్యాపీ దట్ యూ సర్వ్ హిమ్ అని అప్పుడు రిలీజ్ చేసినారు ఎయిర్ ఫోర్స్ నుంచి. తర్వాత ఉత్తమ్ గారిని కంట్రోలర్గా నియమించారు, ఎందుకంటే మనము గవర్నమెంట్ జాబ్ రిజైన్ చేసినాం ఎయిర్ ఫోర్స్ నుంచి. సో ప్రెసిడెంట్ గారు అబ్జార్బ్డ్ హిమ్ ఇన్ టు ద రాష్ట్రపతి భవన్ సెక్రటేరియట్, ఇట్స్ అ సెపరేట్ బాడీ విత్ ఈక్వల్ పే అండ్ యాజ్ అ డైరెక్టర్ ఇన్ ద ఐఏఎస్ క్యాడర్లో చేసి తన కంట్రోలర్గా ఇచ్చారు. సో మరి అక్కడి నుంచి అప్పటి నుంచి కూడా దేశ సేవ అనే ఉండే. ఇది రిజైన్ చేసేటప్పటికి దెన్ ఉత్తగా అడ్మినిస్ట్రేటివ్ జాబ్ చేస్తే నో పాయింట్ అని ఎప్పటి నుంచో ఉన్న దేశ సేవ యాజ్ అ ఆర్మీ మ్యాన్గా పోయినారు. ఇక అందులోకి వెళ్ళి బయటకు వచ్చినాక హౌ డు యూ సర్వ్ కంట్రీ, ఎట్లా దేశానికి సేవ చేస్తారంటే పాలిటిక్స్ వాజ్ వన్ బై ఎంటరింగ్ ఇన్ టు ద పాలిటిక్స్. మనం సిన్సియర్గా మన దేశానికి మనం ప్రజలకి మనం సేవ చేస్తే మన అభివృద్ధి బాగుంటుంది, మనలాంటి వాళ్ళందరూ డ్రాయింగ్ రూమ్లో కూర్చొని ఒక గవర్నమెంట్ని తిట్టడమో ఒక ఎమ్మెల్యేని తిట్టడమో తిట్టుకుంటూ మనం ఏం చేయకుండా ఉంటే మనకు ఆ హక్కు లేదు. మనం కూడా పోయి ప్రజాక్షేత్రంలో ఉండి చేసి మనం కూడా కాంట్రిబ్యూట్ చేస్తేనే మన భారతదేశం పైకి వస్తుందనే ఆలోచనతో తను ఒక ఛాన్స్ తీసుకున్నారు. అప్పుడు ఎవరు ఎంకరేజ్ చేశారండి? నిజంగా చూడాలంటే ఎవరు ఎంకరేజ్ చేయలేదు. పాలిటిక్స్లోకి ఎందుకు వస్తావయ్యా, మంచిగా ఉన్నారు కదా అంటే, వ్యక్తిగతంగా ఒక జాబ్ ఉండాలి, ఒక ఉద్యోగం ఉండాలి, మంచిగా ఉండాలి, మంచి జాబ్ ఉండాలి,
మనము ఇండియాలోనే టాప్ జాబ్లో ఉన్నాం అప్పుడు. సో ఎవరు అందరూ డిస్కరేజ్ చేశారు ఇంకా, పాపం పెద్ద మనుషులు కూడా, పాలిటిక్స్ ఎందుకు మీలాంటి వాళ్ళకి, మీకు తెలియదు కదా, రాటన్ అయిపోయి రావద్దు. నేనేది అంటే టికెట్ ఎలా వచ్చింది ఆయనకి అంటే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందండి, కాంగ్రెస్ పార్టీ ఇచ్చారు. అప్పుడు మనకు కోదాడు ఉత్తమ్ గారు బిలాంగ్స్ టు నల్గొండ యాక్చువల్లీ. సో అప్పుడు తన సొంత ఊరు తుంగతుర్తి నియోజకవర్గంలో ఉంటుంది. అప్పుడు దామోదర్ రెడ్డి గారు దానికి ఎమ్మెల్యే, అప్పుడు ఆల్రెడీ సిట్టింగ్ ఎమ్మెల్యే అదంతా కాబట్టి వెరీ సీనియర్. సరే నల్గొండలో చూస్తే ఐ థింక్ కోదాళ్ళు మన సిట్టింగ్ ఎమ్మెల్యే లేరు కాంగ్రెస్ పార్టీ తరఫున. కోదాడు ఎప్పటికీ టీడీపీ అప్పటి వరకు చూస్తే 20 ఇయర్స్ 15 ఇయర్స్ నుంచి టీడీపీనే ఉండే అక్కడ. సో అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే ఎవరు లేరు, అది మేబీ ఎవరు అడగలేదు కాబట్టి అక్కడ నుంచి ఇన్ఛార్జ్ అంటారు మీరు. ఇన్ఛార్జ్గా కాంగ్రెస్ ఇన్ఛార్జ్ ఎవరు లేరు అంతే కదా, సిట్టింగ్ ఎమ్మెల్యే లేకపోతే దట్ ఆ సీట్ ఓపెన్ అప్ అవుతుంది. కంటెండర్స్ ఎవరు లేరు కాంగ్రెస్ నుంచి. సో దట్ వాజ్ ద వేకెంట్ ఫర్ కాంగ్రెస్, వేకెంట్ యాజ్ ఫార్ ఎస్ కాంగ్రెస్ పార్టీ వస్ కాదు. అదే సో బహుశా అక్కడి నుంచి ఇస్దాంలేండి అడుగుతున్నారు కాబట్టి అప్పుడు పివి నరసింహారావు చేశారా ఆయన పాలిటిక్స్లోకి వెళ్దామంటే. ఆఫ్కోర్స్ నేను యాజ్ అ వైఫ్, నేను ఒక ఇండివిజువల్ ప్రొఫెషనల్, నేను ఆర్కిటెక్ట్ని. సో మీరు బీఆర్క్ చేశారా? జేఎన్టీయూ. ఎక్కడి నుంచి అండి? జేఎన్టీయూ హైదరాబాద్. హైదరాబాద్ జేఎన్టీయూ. ఓకే. మీది ఏంటి, ప్రేమ వివాహం లేకపోతే అరేంజ్డ్ మ్యారేజ్? అంటే మా ఇద్దరు ఫ్యామిలీస్ అరేంజ్డే, బట్ ఇద్దరం ఒకరికొకరు తెలుసు పుట్టినప్పటి నుంచి. ఓకే. ఇంకా మా ఇద్దరు ఫాదర్స్ ఫ్రెండ్స్గా ఉండేవాళ్ళు, వాళ్ళు 5th క్లాస్లో ఉన్న ఫ్యామిలీ ఫ్రెండ్స్ అంతా, వాళ్ళు చిన్నప్పటి నుంచి పెరిగారు. ఓకే. దెన్ ఇంకా ఫ్యామిలీ ఫ్రెండ్స్. మీది కూడా నల్గొండనా జిల్లా? లేదమ్మా, నేను మహబూబ్ నగర్. నాది మీది మహబూబ్ నగరా? ఓకే. సో అట్లా ఫ్యామిలీస్ తెలుసు కాబట్టి పరిచయాలు ఉండేటివి పెళ్ళైంది. సో బీఆర్కి చేసి మీరు అంటే మీ ప్రొఫెషన్ని కంటిన్యూ చేశారా? డే వన్ నుంచి. సో ఢిల్లీ ఇక్కడ, ఇన్ఫ్యాక్ట్ మా పెళ్ళి నా ఎగ్జామ్స్ అయినప్పుడు అయింది అనుకోకుండా, ఎందుకంటే ఎగ్జామ్స్ అప్పుడు యూనివర్సిటీలో పోస్ట్పోన్ అయ్యేటివి కదా ఏదో కారణం వల్ల. పెళ్లి రోజు వరకు ఎగ్జామ్స్ అయ్యాయి. సో పెళ్ళి సండే అయింది, సాటర్డే ఎగ్జామ్ రాసిన, మండే ఎగ్జామ్ రాసిన, పెళ్ళి సండే చేసుకున్నాం. సో మళ్ళీ ఆ 2-3 ఎగ్జామ్స్ రాసి ఆ వీకెండ్లో ఢిల్లీకి వెళ్ళిపోయి ఇంకా మండే నుంచి జాబ్లో జాయిన్ అయిపోయాను. అంటే ప్రైవేట్ జాబ్ లేకపోతే ఆర్కిటెక్ట్స్కి ప్రైవేటే కదా. సో ఎప్పుడు మీరు ఏమన్నా ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్స్లో ఇన్వాల్వ్ అయ్యారా? నేను ఢిల్లీలో ఉన్నప్పుడు నాకు బెస్ట్ ఆర్కిటెక్చరల్ ఫర్మ్స్తో పనిచేయడానికి అవకాశం దొరికింది. సో లాట్ ఆఫ్ గుడ్ ఆర్కిటెక్చరల్ ఫర్మ్స్, అనిల్ వర్మ. అందులో మీకు లేడీస్ తక్కువేమో ఆ రంగంలో కూడా? అప్పుడప్పుడు ఇంకా తక్కువ ఉండే, ఇప్పుడు చాలామంది వచ్చింది. అప్పుడు వీఆర్ టు గివ్ దట్ ఎంసెట్ ఎగ్జామ్ ఇంజనీరింగ్లో, ఒక విభాగం ఆర్కిటెక్చర్, సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్లో ఇంకో బీఆర్క్ అని కూడా ఒక కోర్స్ ఉండేది. సరే నాకు మ్యాథ్ అండ్ డ్రాయింగ్ చాలా ఇష్టం కాబట్టి, లాజిక్ చాలా ఇష్టం కాబట్టి ఇందులో ప్రిఫరెన్స్ అయ్యి. సో మ్యారేజ్ అవ్వగానే మీరు మీ ప్రొఫెషన్ కంటిన్యూ చేసి? ఓకే. వారు అక్కడ ఏడీసీగా ఉండే, నేను సరే ఢిల్లీలో పనిచేసాం. అక్కడ బహుశా నేను ఇప్పటికీ హిస్టరీలో వన్ ఆఫ్ ద ఫ్యూ ఉమెన్ ఎవరికైతే అవకాశం వచ్చిందో రాష్ట్రపతి భవన్లో ఉండడానికి. ఓకే. దట్ వాజ్ మై ఫస్ట్ హోమ్. పెళ్ళయ్యాక రాష్ట్రపతి భవనే ఎంటర్ అయినాను నేను. ఓకే. అక్కడ మీ క్వార్టర్స్ ఇచ్చారు? లేదు, ఓన్లీ ఏడీసీస్. ఆ ప్యాలెస్లోనే ఉండాలి. వితిన్ ది ప్యాలెస్? పై ఫ్లోర్ అంతా వెస్ట్ వింగ్, సౌత్ వింగ్, నార్త్ వింగ్ అని ఉంటుంది. కిందేమో ప్రెసిడెంట్ ఆఫీస్ ఒక సైడు, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్ ఇంకొక సైడ్, పైన ప్రెసిడెంట్ రెసిడెన్స్, ఇటుదికు విజిటింగ్ హెడ్స్ రెసిడెన్స్, కింద ప్రెసిడెంట్స్ రెసిడెన్స్, కింద ఏడీసీస్ రెసిడెన్సెస్ అండ్ ప్రెసిడెంట్స్ ఆఫీస్ అవన్నీ, బికాస్ దే హావ్ టు బి ఇన్ క్లోజ్ కంటాక్ట్. నోబడీ ఎల్స్ లివ్స్. ఏడీసీ అనేది 24/7 డ్యూటీ కాబట్టి. ఓకే. విత్ ఫ్యామిలీస్ అక్కడే ఉండొచ్చు? నో, ఏడీసీస్ ఎప్పుడు బ్యాచిలర్స్. ఓహో. సో బ్యాచిలర్స్లో వాళ్ళని జాయిన్ చేసుకుంటారు ఏడీసీస్గా. 6 మంత్స్ ఉంది ట్రాన్స్ఫర్ కంటే, అప్పుడు దే గివ్ పర్మిషన్ టు గెట్ మ్యారీడ్. ఓకే.
అదర్వైజ్ దే డోంట్ గెట్ మ్యారీడ్. బ్యాచిలర్సే ఉంటారు ఏడీసీస్గా. ఇక 6 మంత్స్ అవుతుంటే ట్రాన్స్ఫర్ అయిపోతారంటే సరే దే గెట్ పర్మిషన్ టు గెట్ మ్యారీడ్. ఆ 6 మంత్స్లో ఐ గాట్ మ్యారీడ్. ఓకే. కానీ ప్రెసిడెంట్ వెంకట్రామ్ గారు ప్రతిసారి 6 మంత్స్ పోయి మనం ట్రాన్స్ఫర్ ఆర్డర్ వచ్చింది ప్రతిసారి వారు క్యాన్సిల్ చేశారు. దట్ వే యు గాట్ దట్ ఆపర్చునిటీ. ఆపర్చునిటీ టు లివ్ ఇన్ ద ప్యాలెస్ ఫర్ 1.5 ఇయర్స్. ఓకే. దాని తర్వాత వారు కంట్రోలర్ అయ్యిండ్రు కాబట్టి 350 ఏకర్ క్యాంపస్ ఉంటుంది అక్కడ. దాంట్లో ఈ అందరు సెక్రటరీస్ మిలిటరీ సెక్రటరీస్ వీళ్ళందరికీ క్వార్టర్స్ ఉంటాయి. సో అందులో మళ్ళీ నాకు అనదర్ 3 ఇయర్స్ ఆర్ 4 ఇయర్స్ ఐ వాస్ స్టేయింగ్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్, అంటే కలలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కలల ద్వారా తీసుకొచ్చే ఐ డ్రీమ్కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ ఛానల్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. మరిన్ని వీడియోల కోసం ఐ డ్రీమ్ ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. అండ్ ఐ ఆమ్ వెరీ మచ్ సాటిస్ఫైడ్ విత్ ద వే ఇంటర్వ్యూ వెంట్ ఆన్. కైండ్లీ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. అండ్ లోడ్స్ ఆఫ్ ఫన్ ఎంటర్టైన్మెంట్ అండ్ కాంటెంట్ డూ వాచ్ ఐ డ్రీమ్.